ఫిట్స్ ఇండియా చట్టం గురించి చెప్పుకోవటం జరిగింది ఈ పాలిటీ క్లాసెస్కు సంబంధించినటువంటి ప్లేలిస్టులు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలా అవైలబుల్లో ఉండేది మరి నేను చేస్తున్న క్లాసులన్నీ యొక్క లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి చేసుకో చెక్ చేసుకోగలరని భావిస్తున్నాము మరి పదిహేడు వందల ఫిట్స్ పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టం గురించి మనం లాస్ట్ టైం క్లాస్లో చెప్పుకున్నాము మరి విలియం పిట్స్ జూనియర్ అనేటువంటి ప్రధాని బ్రిటిష్ ప్రధాని ఉన్న కాలంలో పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టం ఏర్పాటు చేయబడిందని మరి ద్వంద్వ పాలనకు ఈ చట్టం నాంది పలికిందని వ్యాపార విధులను రాజకీయ విధులను ఇది వేరు చేసిందని చెప్పుకోవటం జరిగిందండి మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను మరి ఏర్పాటు చేశారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి కొత్త మండలిని కూడా ఏర్పాటు చేయబడిందని చెప్పుకోవటం జరిగింది మరి ఈరోజు క్లాసులో మనం పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టం గురించి చెప్పుకుందాం పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టం గురించి చెప్పుకుందామండి ఈ చట్టం ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార హక్కులను పాలనాధికార యొక్క హక్కులను మరి ఒక ఇరవై సంవత్సరాలు పెంచడం జరిగింది మనము చెప్పుకోవటం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార హక్కులు ప్రా పాల పరిపాలన యొక్క అధికారాలను ఇస్తూ ఉంటుంది అది ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక చట్టం చేసి ఇస్తుంది దీనిని మనము చార్టర్ చట్టాలని చెప్పుకున్నాము బ్రిటిష్ ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక చట్టం చేసి మరి పొడిగిస్తూ వ్యాపార హక్కులు పాలనాధికారాలను ఇస్తూ ఉండటం జరిగింది ఈ యొక్క పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టంలో కూడా ఈ యొక్క హక్కులను మరలా ఇవ్వటము మనం చూడవచ్చు ఒక చట్టం ప్రకారము మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించటం అంటే మున్సిపాలిటీలకు ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క చట్ట ప్రకారంగా మున్సిపాలిటీలను రన్ చేయటాన్ని మనకి మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారని చెప్పుకోవచ్చు అప్పుడు దాకా మున్సిపాలిటీలకు ఒక చట్టం లేదు ఒక ప ఎలా ఒక మున్సిపాలిటీని ఎలా రన్ చేయాలి ఎవరెవరు ఉంటారు మరి ఏ అధికారులు ఉంటారని ఒక చట్టం కూడా లేదని మనం చెప్పుకోవచ్చు మరి మనకు చే మనకి తెలుసు ఈనాడు పంచాయతీ రాజ్ కింద మున్సిపాలిటీలు ఉండటం జరుగుతుంది రెండు వందల నలభై మూడు ఏంటదండి రెండు వందల నలభై మూడు ఆర్టికల్లో మున్సిపాలిటీలు ఉండటం మనము చూడవచ్చు డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణలు ఈ యొక్క మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు మరి చేసి రాజ్యాంగ చట్టాన్ని ఏర్పాటు చేసి రెండు వందల నలభై మూడు ఆర్టికల్ను ఏర్పాటు చేయటం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగంలో మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారని చెప్పుకోవచ్చు గుర్తుపెట్టుకోండి రెండు వందల నలభై మూడు ఒక ఆర్టికల్ ద్వారా మున్సిపాలిటీలకు చట్టబద్ధత ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉంది కానీ బ్రిటిష్ వారు ఉన్నప్పుడే పదిహేడు వందల తొంభై మూడు చట్ట చట్టం ద్వారా మున్సిపాలిటీలకు చట్టబద్ధత ఏర్పాటు చేశారని మీతో చెప్పుచున్నాను మరి గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాలపైన కౌన్సిల్ తీర్మానాలంటే ఆనాడు కౌన్సిల్ని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాము వాళ్ళు ఈ యొక్క దేశం గురించి తీర్మానాలు చేస్తారు కదా అంటే చట్ట చట్టాలు ఏర్పాటు చేసేది ముందులా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఆ యొక్క తీర్మానాలపై మరి భారత గవర్నర్ జనరల్ ఉన్నాడు కదా అతనికి వీటో అధికారాన్ని కల్పించారు అంటే ఇతడు రద్దు చేస్తే రద్దు ఇతడు ఓకే చేస్తే ఓకే అయిపోయింది ఇతడు ఏం చెప్తే అది ఆ యొక్క తీర్మానంపై పూర్తి అధికారము ఈ యొక్క వీటో అధికారం కల్పించడం వలన గవర్నర్ జనరల్కు కౌన్సిల్ చేస్తున్నటువంటి తీర్మానాలపై పూర్తి అధికారం లభించింది ఈ యొక్క గవర్నర్ జనరల్ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కోరిక మేరకు పనిచేయటం జరుగుతుంది అనగా బ్రిటిష్ ప్రభుత్వమే ఈ యొక్క తీర్మానాలను ఈ యొక్క తీర్మానాలను మరి ఆమోదిస్తుంది అన్నట్టు మనం చెప్పుకోవచ్చు గవర్నర్ జనరల్ నేతృత్వంలో ఎవరి నేతృత్వంలో గవర్నర్ జనరల్ నేతృత్వంలో కౌన్సిల్లో చేసినటువంటి తీర్మానాలను సుప్రీంకోర్టు వద్ద రిజిస్టర్ చేయవలసిన అవసరము లేదని పేర్కొన్నారు ఏంటయ్యా మరి గవర్నర్ జనరల్ ఉన్నాడు అతని సమక్షంలో చేసినటువంటి తీర్మానాలు సుప్రీంకోర్టు రిజిస్టర్లో అవసరలా ఎందుకంటే ఇతడు పూర్తి అధికారి కాబట్టి సుప్రీంకోర్టుకి దీనికి ఎటువంటి సంబంధం లేదన్నట్టు కొట్టివేయటం జరిగింది అనగా న్యాయ సమీక్షాధికారం నుండి ఈ యొక్క చట్టాలను తీసివేయటం జరిగిందని మనం చెప్పుకోవచ్చు సింపుల్గా పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టం ద్వారా మరొక ఇరవై సంవత్సరాలు పొడిగించారు మున్సిపాలిటీలకు మొట్టమొదటిసారిగా చట్టబద్ధత కల్పించినటువంటి చార్టర్ చట్టము పదిహేడు వందల తొంభై మూడు కౌన్సిల్ తీర్మానాలపై గవర్నర్ జనరల్కు వీటో అధికారం కల్పించినటువంటి చట్టము పదిహేడు వందల తొంభై మూడు చట్టము గవర్నర్ జనరల్ సమక్షంలో చేసినటువంటి తీర్మానాలు సుప్రీంకోర్టు వద్ద రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదని చెప్పినటువంటి తేరి చట్టము పదిహేడు వందల తొంభై మూడు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లాసులు నానిటెకెన్ వీడియోస్లో నాని పాలిటీ క్లాసెస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు నానిటెక్ ఎన్ వీడియోస్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ నాని పాలిటీ క్లాసెస్ అనే ప్లేలిస్ట్ ఉండేది అందులో మీకు పూర్తి క్లాసులు లభ్యం జరుగుతుంది ఇవే కాకుండా మనకి హిస్టరీ బయాలజీ మరి ఫిజిక్స్ జియోగ్రఫీ పర్సన్స్ ఇన్ న్యూస్ ఇలా చాలా చాప్టర్స్ మరి పాలిటీ కెమిస్ట్రీ ఇలా అన్ని చాప్టర్స్ మీద మనం క్లాసులు చేయటం జరుగుతుంది మరి డైలీ ఒక క్లాస్ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మరి మన నాని టెక్నెన్ వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్